నేను ప్లీజ్ అన్న మళ్ళీ మా బాబాయ్ దగ్గర చెప్తాను చూడాలంటే కాగట్టుకునే ఫస్ట్ సార్ మొన్ననే మళ్ళీ ఈ రోజు వచ్చి చెప్తా మీ బాబాయ్కి చెప్తావా చెప్తావా అన్నాడు. ఫస్ట్ ప్లీజ్ నన్ను ఏం చేయాలి అని నాకు అసలు ఇష్టమే లేదు అంటే అతను అవు చెప్పు ఏం జరిగింది ఎందుకు చెప్పు. నా బాబు ఇంతకుముందు రెండు నెలలు లవ్ చేసింది సార్. తర్వాత మొన్న మూడు నాలుగు రోజుల నుంచి నన్ను లవ్ చేయడం మొదలుపెట్టింది బాబు. వద్దని చెప్పాను వద్దు నాకు అవసరం లేదు నాకు ఎవరు ఈ ఊర్లో నాకు అవసరం లేదు ఎవరు కానీ ఆడు చాలా గప్ప అయిపోయినా నేను వల్ల చాలా గప్ప అయిపోయి చాలా నాశనం అయినది అది చాలా చెప్పినా సార్ అయినా ఇది లేదు పట్టుకుని వచ్చి కడుపుకునేది అతను అక్కపోతే ఇంటికి పిలిచేది నాకు అసలు లేదు. నా బాబు నా బాబు అయితే ఒకంత కాదు చాలా మంది ఉంది కానీ నేను వద్దనుకొని అక్కడ చేసిన కాదు నాకు అవసరం లేదు ఒకంత ఉంటే నువ్వు నాతో ఉంటా ఉంటే నువ్వు నాతో ఉండాలి అలాంటిది ఎంతమంది ఉన్నావు సార్ ఊరంతా దానికి మళ్ళీ ఏం చేసిన దానికి చెప్పు బాబు ఏం చేసిన ఉదయం 8 గంటలకు పెద్దవడలూరు మండలం గుత్యానందపురంలో ఒక అమ్మాయి ఇంట్లో ఉండగా వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు కూడా ఇంట్లో లేకుండా అక్కడ రూపానికి పోయినప్పుడు గుత్యానందపురం చెందిన ఎస్సీ కాలేజీ చెందినటువంటి రామంజలి పడిన అబ్బాయి ఇంట్లోకి పోయి అమ్మాయిని బలవంతంగా పురోగించమని అమ్మాయితో అమ్మాయితో అసభ్యంగా చేయడం జరిగింది. అమ్మాయి దగ్గర ఒప్పుకోకపోవడంతో పక్కనే ఉన్నటువంటి బ్లేడ్ తీసుకొని అమ్మాయి గొంతు పోసే ప్రయత్నం చేసినాడు. దానిలో భాగంగా అమ్మాయి గొంతు కింద స్కిన్ తెగింది. ఇమ్మీడియట్గా అమ్మాయి చేకరిస్తే చుట్టుపక్కల అందరూ రాగా అబ్బాయి అక్కడ నుంచి పారిపోయినాడు. ఇమ్మీడియట్గా వాళ్ళ తల్లిదండ్రులు వచ్చేసి అమ్మాయిని చికిత్స నిమిత్తం గుత్తి ప్రభుత్వ ఆసుపత్రి తీసుకోవడం జరిగింది. అక్కడ నుంచి అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి రెఫర్ చేశారు. ఈ విషయంలో ఫిర్యాదు తీసుకొని కేసు నమోదు చేసి విచారణ చేశారు. అరెస్ట్ చేశారు సార్. దాన్ని త్వరలో అరెస్ట్